హాయ్ ఫ్రెండ్స్, నేను మీరాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చంద్రకాంతులు అండి. స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా మేగడ వేసుకోవాలండి. అలాగే కొద్దిగా వేడి చేసిన ఆయిల్, కాచి వేడి నూనె వేసుకుందాం. చెయ్యి కాలుతుంది, జాగ్రత్తగా కలుపుకుందాం. మనం ఆయిల్ వేసుకుని మనం పిండి అంతా కలుపుకునేటప్పటికి ఇలా పట్టుకుంటే ఇలా ముద్ద అవ్వాలి, అంతవరకు మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పిండి బాగా కలిసింది కదా ఆయిల్ అంతా, ఇప్పుడు వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి కన్నా కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలండి. ఇది అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. చూసారా పిండి ఈ విధంగా రెడీ చేసుకోవాలి, చాలా సాఫ్ట్గా ఉంది కదండి. చపాతీ పిండి మీద కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. మనం మూత పెట్టుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం పాకానికి రెడీ చేసుకుందామండి. 2 కప్పుల బెల్లం, 1½ కప్ వాటరు, ఈ పాకం రెడీ అవుతూ ఉంటుంది. 1/2 అవర్ అయిందండి, పిండి బాగా నానింది. మనం ఇప్పుడు దీన్ని ఒక మందంగా పెద్ద చపాతీ కింద చేసుకుందాం. చపాతీని బాగా నొక్కి వత్తకూడదండి, నెమ్మదిగా దల్సరగా ఈ విధంగా ఈ మందంలో ఉంటే సరిపోతుందండి. మరీ పలచగా వత్తకూడదు, మందంగా ఒత్తుకోవాలి దీన్ని. ఇప్పుడు నేను కుక్కీస్ కట్టర్తో కట్ చేస్తున్నానండి, మూన్ షేప్ వచ్చేటట్టు. మీరు ఏదైనా ఒక రౌండ్ షేపు క్యాప్తో కట్ చేసేసుకోండి. చంద్రవంకలు చూసారా ఎంత దల్సరగా మందంగా ఉందో, ఈ షేప్లో కట్ చేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా. మీరు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు అండి, ఇంకా పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత మందంగా ఉందో, ఆ విధంగా కట్ చేసేసుకుందామండి. ఇది అంతా కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవడం వీలు కానప్పుడు ఇంకా దాన్ని మళ్ళీ ఇంకొక చపాతీ కింద మళ్ళీ రౌండ్ బాల్ చేసేసుకుని మళ్ళీ చపాతీ చేసుకుని మళ్ళీ కట్ చేసుకోవాలండి. రెడీ అయినాయి కదా, ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాం. ఆయిల్ పెట్టుకున్నాను, కొద్దిగా హీట్ అయింది అంతే, మనం ఎక్కువ హీట్ అవ్వకూడదండి ఆయిల్. కొంచెం హీట్ అయిన వెంటనే వేసేయాలి. చూసారా వాటికి అవే ఎలా తేలుతున్నాయో, అవి తేలే వరకు మనం టచ్ చేయొద్దండి. ఈలోపు మనం పాకం రెడీ అయిపోయిందేమో చూద్దాము. పాకం రెడీ అయిపోతుందండి ఆల్మోస్ట్. ఇలాచీ పౌడర్ వేసుకున్నాను, చూసారా పాకం రెడీ అయిపోయిందండి. ఒక్క తీగ పాకం వస్తే సరిపోతుంది, కట్టేద్దాం. చూసారా చంద్రకాంతలు కూడా ఫ్రై అవుతున్నాయి, వాటికి అవే అలా పైకి వస్తూ ఫ్రై అవుతాయండి. నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనం చపాతీని దాన్ని చాలా మందంగా చేసాం కదా, పెద్ద మంట పెట్టి ఫ్రై చేస్తే అది ఉడకదు లోన. చిన్నగా ఫ్లేమ్ పెట్టుకుని మీడియంలో ఫ్రై చేసుకోవాలి. చూసారా మంచి కలర్ వచ్చినాయి కదా, అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా స్లోగా మీడియంలోనే పెట్టుకోవాలి. ఫ్రై అయిపోయినాయి, మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి కదండి. తీసేసుకుని పాకం వేడివేడిగానే ఉండాలి, పాకం అస్సలు చల్లారకూడదు. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసాం కదా, వేసేయచ్చండి. మీరు ఇంకొక వాయు వేసుకునేటట్టు అయితే పాకం చల్లారిపోతే మళ్ళీ ఒకసారి పాకం స్టవ్ వెలిగించుకుని కొంచెం హీట్ అయిన తర్వాత వేసుకోండి. అలాగే ఇంకొక వాయు ఫ్రై చేసుకునేటప్పటికి స్టవ్ ఆఫ్ చేసేయండి, వేడి తగ్గాలి. తగ్గిన తర్వాత మళ్ళీ వేసుకోండి, వెంటనే వేసేయకండి వేడివేడిగా నూనెలో. ఒక 1/4 గంట అయిందండి, పాకం పీల్చుకుంది, ఇంకా తీసేయచ్చు. మనం చంద్రవంకలు మనం తీసుకున్న క్యాప్ సైజుని బట్టి వస్తాయండి. మనం పెద్ద క్యాప్ తీసుకుంటే ఇంకొంచెం పెద్దవి వస్తాయి. నేను కావాలని మీడియంలో చేశాను, మీరు కావాలంటే ఇంకా పెద్ద సైజు చేసుకోవచ్చు. రెడీ అయిపోయినాయండి మన చంద్రవంకలు.
చూసారా విరిపి చూపిస్తున్నాను మీకు. చూసారా లోన కూడా బాగా నానింది, మంచి జ్యూసీ జ్యూసీగా ఉంది, చాలా టేస్ట్గా ఉందండి. మనం బయట షాపుల్లో కొనుక్కుంటే ఏ విధమైన టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching. Please like, share and subscribe my channel.